ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరామస్వామి దర్శనం. తిరుపతిలో స్వామివారికి బ్రహ్మోత్సవ వైభవం. ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు. అధికారులతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం. అష్టోత్తర శతకలసాభిషేక సేవలో దేవదేవుడి సోయగం. బెంగళూరు వయాలికావల్లో భక్తి పర్వస ఉత్సవం. శ్రీకాళహస్తిలో కోలాహలంగా నల్లగంగమ్మ జాతర. సార సమర్పణతో గ్రామదేవతకు మొక్కులు తీర్చుకున్న భక్తులు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండవ రోజైన బుధవారం ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై కొలువు తీరి భక్తులను కటాక్షించారు. పట్టువస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలల సోయగాల నడుమ రామచంద్రుడు చిరుమందహాస శోభితులై వాహన సేవలో కొలువు తీరారు. భక్తులు అడుగడుగున మంగళగుణధాముడికి మంగళహారతులు సమర్పించి తరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ అధికారులు కడప జిల్లా అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు నడయాడిన దివ్యక్షేత్రం. ఎంతో పురాణ ప్రాభవాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని టీటీడీ 2015వ సంవత్సరం తమ పాలన పరిధిలోనికి తీసుకుని దశల వారీగా విశేషంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే గత 4 సంవత్సరాలుగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలను, సీతారాముల కళ్యాణాన్ని నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ బి లక్ష్మీకాంతం, కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మహంతి తదితరులతో కలిసి ఒంటిమిట్టలోని హరిత అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ, ఏప్రిల్ 13వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే స్వామివారి బ్రహ్మోత్సవాలను నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 18న జరిగే సీతారాముల కళ్యాణాన్ని గత ఏడాది కంటే మిన్నగా నిర్వహించడానికి మెరుగైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఉత్సవం కావడంతో అందుకు తగ్గట్టుగా ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని కోరారు. కళ్యాణ వేదిక వద్ద 2 లక్షల మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా షెల్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. కళ్యాణోత్సవం రోజున భక్తులకు అందుబాటులో 6.5 లక్షల తాగునీటి ప్యాకెట్లు, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 120 అన్నప్రసాద వితరణ కౌంటర్లను అందుబాటులో ఉంచుతామని, అలాగే 70,000 అన్నం ప్యాకెట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 12న సాయంత్రం అంకురార్పణంతో మొదలుపెట్టి 13వ ఉదయం ధ్వజారోహణం కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 21 సాయంత్రం ధ్వజారోహణం, అదేవిధంగా 22 పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. దాంట్లో ముఖ్యంగా 18వ తేదీ శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా నిర్వహించడానికి దాని కోసం జిల్లా అధికారి యంత్రాంగంతో కోఆర్డినేషన్ మీటింగ్ ఇవ్వాలని చేయడం జరిగింది. జిల్లా కలెక్టరు హరికిరణ్ గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ మహంతి గారు ఎలక్షన్ వ్యవహారాల్లో ఎంత బిజీ ఉన్నా కూడా, అదేవిధంగా వారి సీనియర్ అధికారులందరూ కూడా ఈ సమీక్షా సమావేశానికి రావడం జరిగింది. వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని రోజులు వస్తున్న వంటి భక్తుల కోసం స్వామివారిని దర్శించుకోవంటి ఏర్పాట్లు, అదేవిధంగా మిగతా ఏర్పాట్లు, దాంట్లో క్యూ లైన్స్, అదేవిధంగా రోజువారీగా అన్నప్రసాదాలు,
రోజువారీగా మంచినీళ్ళు మజ్జిగ ఇవన్నీ ఏ విధంగా అయితే గత సంవత్సరం మనం చేసుకున్నాం అట్లాగానే కనీసం ఒక 5,000 మంది పిల్గ్రిమ్స్ సరిపడేటట్లు రోజువారీగా అన్నప్రసాదాలు మజ్జిగ ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి జేఈఓ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఒంటిమిట్ట అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును జేఈఓ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే కళ్యాణ వేదిక పనులను కూడా జేఈఓ పరిశీలించారు. బెంగళూరు వయ్యాళి కావుల్లోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేక సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రతి నెల మొదటి బుధవారం స్వామివారికి ఈ విశేష సేవను నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడిని ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపేసి పుణ్యాహవచనం కలశస్థాపన కలశారాధన నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కలశాల్లో నింపిన పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం పూర్తి చేసి మంగళహారతులు ధూపదీప నివేదనలు అందజేశారు. నెల్లూరు జిల్లా తూర్పు కనుపూర్ గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ముత్యాలమ్మ సోదరి పోలేరమ్మ జాతర కోలాహలంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ముత్యాలమ్మను పోలేరమ్మలను విశేషంగా అలంకరణలో కొలువు తీర్చి పూజాదికలు నిర్వహించారు. అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయం వెలుపల బారులు తీరి అమ్మవార్లకు పొంగళ్ల మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులోని పోచమ్మ మందిరంలో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. డప్పు నృత్యాలు జానపద కళా ప్రదర్శనల నడుమ భక్తులు ఊరేగింపుగా బోనాలను తీసుకువచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కడప నగరంలోని శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ సహిత విరూపాక్ష స్వామి ఆలయంలో విరూపాక్షుడికి మాస శివరాత్రి అభిషేకం ఘనంగా జరిగింది. పలు రకాల ద్రవ్యాలతో అర్చకులు సంప్రదాయబద్ధంగా విరూపాక్ష స్వామివారిని అభిషేకించి నివేదనలు సమర్పించారు. అలాగే ఇటు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని శివాలయంలో స్వామివారికి అర్చకులు నమక చమక రుద్ర పారాయణాలతో అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు మంగళ ద్రవ్యాలతో మహేశ్వరుడిని సేవించి తరించారు. అనంతపురం శారదానగర్లోని శ్రీ మహాగణపతి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. పలు రకాల సువర్ణ ఆభరణాలు పట్టువస్త్రాలు దివ్య సుగంధ పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువైన పార్వతీ తనయుడిని భక్తులు భక్తి ప్రపత్తులతో సేవించి తరించారు. అలాగే ఇటు బోయవీధిలోని శ్రీ రేణుకయ్యల్లమ్మ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు భక్తిరస భరితంగా జరిగాయి. శ్వేతవర్ణంతో ప్రకాశిస్తున్న అమ్మవారి దివ్య మంగళమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు పూర్తి చేశారు. ఆపై ధూపదీప నివేదనలు అందజేశారు. అమ్మలగన్న అమ్మ నల్లగంగమ్మ తల్లి పుష్ప ప్రభపై నేత్రపర్వంగా భక్తులను కటాక్షించారు. గ్రామదేవతకు మొక్కులు తీర్చుకుని భక్తులు పరవశులయ్యారు. శ్రీకాళహస్తిలోని శ్రీ నల్లగంగమ్మ ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించిన తర్వాత పుష్ప ప్రభపై అమ్మవారిని కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. బంగారు ఆభరణాలు కిరీటంతో ధగధగాయమానంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. 1,000 కళ్ల కుండలను వేపాకులతో అలంకరించుకుని భక్తులు శిరస్సుపై ధరించి అమ్మవారికి ప్రదక్షిణలు చేసి సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి సారెను సమర్పించి దివ్యాశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ అడిక్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. గర్భాలయంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి మూలమూర్తికి సింధూరం తమలపాకుల మాలలు పుష్పమాలలతో చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు ఆకుపూజలు చేశారు. మంగళహారతులు సమర్పించి మారుతి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు అంజనీసిద్ధుడిని దర్శించుకుని భక్తితో సేవించారు. ఇక ప్రముఖ శైవ క్షేత్రం కీసరగుట్టలో మాస శివరాత్రిని పురస్కరించుకుని పరమేశ్వరునికి అభిషేకాలు అర్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గుట్టపై శ్రీరాముని చేత ప్రతిష్ఠింపబడిన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అర్చక స్వాములు వేకువజామునే స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత విశేష ఆభరణాలు నాగకవచం విభూది చందనం నాగఛత్రంతో అలంకరించారు. తర్వాత పరిమళ భరిత పుష్పాలు బిల్వదళాలతో సహస్ర నామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ గణపతి శ్రీ నందీశ్వరునికి విశేష అర్చనలు చేసి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ రామలింగేశ్వరుడిని దర్శించి శివలింగాలకు స్వయంగా క్షీరాభిషేకాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తన కీర్తనలతో కవితాభావాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్లి వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు అని తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం పేర్కొన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 516వ వర్ధంతి మహోత్సవాలకు జేఈఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాహితీ సదస్సులో జేఈఓ మాట్లాడుతూ భావితరాలకు మార్గదర్శకుడిగా నిలిచిన అన్నమయ్య బాటలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి బి విశ్వనాథం జేఈఓను ఘనంగా సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనలు అందరినీ విశేషంగా అలరించాయి. అంతకుముందు హైదరాబాద్కు చెందిన కేంద్రీయ విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య శరద్ జ్యోత్స్నారాణి అన్నమాచార్య సంకీర్తనలు సామాజిక అంశాలు అనే అంశంపై విశ్లేషించారు. సనాతన హిందూ ధర్మంలో భారతీయ విద్యా వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యం ఉందని కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత వెలసిన భారతీయ విద్యాభవన్ పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీనివాస ఓపెన్ ఆడిటోరియం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాఠశాల వద్దకు చేరుకున్న స్వామీజీకి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ జ్యోతి ప్రజ్వలన చేసి చదువుర తల్లి శ్రీ సరస్వతీదేవికి పూజలు నిర్వహించారు. ఆ తరువాత శ్రీ శ్రీనివాస ఓపెన్ ఆడిటోరియం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మన దేశంలో ప్రతి ప్రజలకు కూడా పౌరులకు కూడా ధర్మ విద్య నేర్చుకునే అవకాశాన్ని మనం కల్పించాలి. అందుకని స్కూల్ కావచ్చు, గుడి గోపురాలు, మఠ మందిరాల్లో మనము ఈ రోజుకి అనుకూలంగా మనము మన భగవద్గీత భజన, మన తెలుగులో ఉండే మంచి మంచి పద్యాలు, భక్తిపరమైన పద్యాలు, నీతి శాస్త్రం ఇలాంటి విద్యలన్నీ కూడా శనివారం ఆదివారంలో సంస్కృతి పాఠశాల అనే ఒక ఉద్యమం కింద అందరికీ మన ధర్మం సంస్కృతి పట్ల విశ్వాసం ఆసక్తి జ్ఞానం కలిగేటట్టుగా అందరూ కలిసి ప్రయత్నం చేయాలి. అనంతరం స్వామీజీ తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి చేరుకున్నారు. అనంతరం విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధ్యాపకులతో విద్యాపీఠంలో జరుగుతున్న బోధనా పద్ధతులను గురించి తెలుసుకున్నారు. అనంతరం స్వామీజీ విద్యాపీఠం ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ వేదాలు సాంస్కృతిక భాష ఔన్నత్యాన్ని గురించి విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆ తరువాత ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ స్వామీజీని జ్ఞాపికతో సత్కరించారు. కడపలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకుజామునే స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. పట్టువస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో సుగుటూరు గంగమ్మ జాతరను వైభవపేతంగా నిర్వహించారు. జిల్లాలోనే ఈ జాతరకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను నైవేద్యంగా సమర్పించారు. విశాఖపట్నం అక్కయ్యపాలెం రామనామ స్మరణతో మారుమ్రోగింది. శ్రీ వెంకటకృష్ణమాచార్య అన్నమాచార్య సంస్థానం ఆధ్వర్యంలో మహిళలు సామూహిక హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించారు. అలాగే విశాఖపట్నంలో కొలువు తీరిన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం భక్తులతో శోభిల్లింది. ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పుష్పశోభితంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు సమీపంలోని తేనబండలో నూతనంగా నిర్మించిన శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో మండలాభిషేకాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ కుంభాభిషేకం నిర్వహించి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. 108 శంఖాలను ఏర్పరిచి అష్టోత్తరాలతో అర్చించి హారతులు సమర్పించారు. గర్భాలయంలో వెలసిన స్వామివారికి విశేష అభిషేకాలను జరిపి దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. స్వామివారిని చక్కగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ముక్తినూతలపాడు గ్రామంలో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఉపాలయంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రమైన పూర్వభాద్రను పురస్కరించుకుని పాలు, పెరుగు, తేనె, పసుపు, సింధూరం,
తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. అలాగే ఆంజనేయుని ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ఆలయ ప్రాంగణలో కొలువు తీర్చి స్వామివారి సన్నిధిలో హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అంజనీయసుతుడి ఆశీస్సులు అందుకున్నారు. కరీంనగర్లోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో శోభిల్లిందే. ఇక్కడ కొలువు తీరిన శ్రీ వినాయక స్వామివారికి ఫలపంచామృతాలతో అభిషేకాలు జరిపారు. పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా గజాననుడిని దర్శించుకుని తమకు సకల శుభాలు చేకూర్చాలని ప్రార్థించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్కు చెందిన నల్ల రమాదేవి బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం అందరినీ ఆకట్టుకుంది. అలాగే హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో ఈ నెల 4వ తేదీన ఉగాది ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు శ్రీ త్రిదండి రామానుజ చిన్నచేర స్వామీజీ విచ్చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తారు. ఈ మేరకు ఉగాది ఉత్సవాల గోడపత్రికను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.